నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపుడి శివసుధీర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఈ నెల మనకి అమావాస్య రాబోతుంది. అమావాస్య అంటే ఇప్పుడు ఆషాఢ అమావాస్యకి సంబంధించి అసలు ప్రాముఖ్యత ఏంటంటే ఆ రోజు ముఖ్యంగా అమ్మ మనకి చాంద్రమానం సౌరమానం అని రెండు మానాలు ఉంటాయి. అలాగే మనకి ఉత్తరాయణ పుణ్యకాలం, దక్షిణాయన పుణ్యకాలం రెండు ఉంటాయి. అలాగే పక్షాలు కూడా రెండు, శుక్లపక్షం కృష్ణపక్షం. ఇక్కడ దక్షిణాయనం అంటే చీకటి అని అర్థం. అలాగే కృష్ణపక్షము అంటే చంద్రుడి కాంతి తగ్గుతూ చీకటికి దగ్గర అవ్వటం, అమావాస్యకి దగ్గర అవ్వటం. అలాగే సౌరమానం చాంద్రమానం, చంద్రుణ్ణి ప్రధానంగా తీసుకొని పౌర్ణమిని పండగ చేసుకునేటువంటిది చాంద్రమానం అవుతుంది. సూర్యుణ్ణి ప్రధానంగా తీసుకొని అమావాస్యని పండగగా చేసుకునేటువంటిది సౌరమానం అవుతుంది. రెండు మానాలు ఉన్నాయి. ఇక్కడ ఆషాఢమాసంలో ఆగస్టు 4వ తారీఖు అమావాస్య ఆదివారం కలిసి వచ్చింది. ఆదివారం అంటే ఇంకా భయపడుతూ ఉంటాయి అమావాస్యకి. భయం కాదమ్మా, బలమైనటువంటి రోజు. ఓ మాట చెప్పాలంటే మనకుండేటువంటి సకల భయాలని మొత్తం సమూలంగా వినాశనం చేసేటువంటి మంచి విశేషమైనటువంటి రోజు. కొంతమంది ఆ రోజు బయటకు కూడా రారు, ఎవరు రారు, ఇంకా ఎవరిని, అది ఎందుకు వరదు. ముఖ్యంగా ఏంటంటే ఆ రోజున దుష్టశక్తులు ప్రబలి ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి. నిద్ర అంటే చీకటి అంటేనే మనకి చెడు అని అర్థం కదా. చెడు శక్తులు ఎక్కువగా ప్రబలి ఉంటాయి. అలాగే దేవతలు కూడా దుష్ట సంహారం చేయడానికి అత్యంత శక్తివంతంగా మారేటువంటి రోజే అమావాస్య. అలాంటిది ఆదివారం కలిసి రావటం. మనం ఆషాఢమాసం అంటాం కదా, ఆషాఢమాసానికి ఆషాఢ పౌర్ణానికి ఉత్తరాషాఢ నక్షత్రం వస్తుంది కాబట్టి ఆషాఢమాసం అని పిలుస్తూ ఉంటాం. చూడండి, ఆషాఢమాసం అనేది సూర్యుడికి చాలా ప్రధానమైనటువంటి మాసంగా చెప్తూ ఉంటాం. తదుపరి శ్రావణ మాసం, వెంటనే శ్రవణ నక్షత్రం చంద్రుడు అధిపతి, ఇక్కడ సూర్యుడు, వెంటనే చంద్రుడు. అలాగే ఆషాఢమాసంలో వచ్చేటువంటి అమావాస్య ఏదైతే ఉంటుందో అదే చాలా చాలా శక్తివంతమైన పవిత్రమైనటువంటి రోజు. అలాంటిది ఆదివారం కలిసి రావటం ఇంకా విశేషమైనటువంటి రోజు. మనం ఏదన్నా సినిమాలో కానీ వాటిలో కూడా ఎక్కువగా వింటూ ఉంటాం, ఆదివారం అమావాస్య అర్ధరాత్రి అంటే అది ఎంతసేపటికి భయపడటానికి జనాలలో ఒక రకమైనటువంటి భీతిని కలిగజేయడానికి తీసుకొచ్చినటువంటి విధానమే. కానీ ఆదివారం అమావాస్య రోజున కలిసి వస్తే ఎంత విశేషమైనటువంటి రోజు అంటే ఆమార్కము అంటారు. అంటే అమావాస్య, అర్కము అంటే ఆదివారం, ఈ రెండు కలిసి రావడం అనేది చాలా విశేషం. కానీ ఈ 2024 ఆగస్టు 4వ తారీఖు వచ్చేటువంటి ఆషాఢ బహుళ అమావాస్య మునుపెన్నడూ ఎరగనటువంటి ఒక విశేషమైనటువంటి రోజు కూడా. మనకి తంత్రశాస్త్రం కానివ్వండి లేదా శక్తి దేవతలు ఎక్కువగా మనకి తొందరగా ఉపాసన చేయడానికి సులువైనటువంటి రోజు కానివ్వండి, పవిత్రమైనటువంటి రోజు కానివ్వండి, శక్తివంతమైనటువంటి రోజులు కానివ్వండి, కొన్ని రోజులు ఉంటాయి ఒక గురువుగారి దగ్గర ఉపదేశం తీసుకోవడానికి ఇట్లాంటి వాటికి కూడా. అలాగే చెట్టు బదనికలు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. బదనిక అంటే ఒక చెట్టు మీద వేరొక జాతి చెట్టు మొలవటం. ఇప్పుడు చూడండి, రావి చెట్టు ఉంటుంది, రావి చెట్టు మీద అనేక రకాల చెట్లు మొలుస్తూ ఉంటాయి, అవునా? దీనికంటే ఈ కాకులు, పిట్టలు ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయంటే వేరే చెట్టు పండ్లు తింటూ ఉంటాయి, విత్తనాలు తీసుకొచ్చి ఆ మల రూపంలో ఆ చెట్ల మీద వేస్తూ ఉంటాయి. ఈ చెట్ల మీద వర్షానికి ఈ మనం తిరుగుతున్నప్పుడు వచ్చేటువంటి డస్ట్ ఏదైతే మట్టి ఉంటుందో ఇదంతా మట్టి పేరుకొని పోయి అక్కడ ఏదైనా విత్తనం పడగానే అది మొలకెత్తేటువంటి లక్షణాలు పుంజుకుంటాయి. అలా ఒక చెట్టు మీద వేరొక చెట్టు బదనిక, ఒక చెట్టు మొలవటాన్ని బదనిక అంటారు. అలాంటివి సేకరించడానికి కానీ కొన్ని విశేషమైన రోజులు ఉన్నాయి. అవేంటి, రథసప్తమి మనకి మాఘమాసంలో వస్తూ ఉంటుంది, సూర్యుడు పుట్టినరోజు. అలాగే మహాశివరాత్రి, అది కూడా మాఘమాసంలోనే వస్తుంది. అలాగే దసరా, విజయదశమి. అలాగే మనకి గ్రహణ సమయం, గ్రహణాలు పడుతుంటాయి కదా, అలాంటి సమయం కూడా చాలా విశేషమైనటువంటి సమయం. అలాగే ఆదివారం అమావాస్య.
దీంతో పాటుగా ఇంకా పవిత్రమైంది, ఇంకా శక్తివంతమైంది ఏంటి అని ఊరిస్తున్నాం అని చెప్పి అనుకుంటారు. కానీ నేను నా జీవితంలో ఈ మూడు కలిసి ఒకేసారి రావడం అనేది ఇంతవరకు నేను చూడలేదు, వినలేదు కూడా. నిజంగా మాట చెప్పాలి అంటే ఈ వీడియో చూసే వాళ్ళ పుణ్యం తప్పనిసరిగా, ఎన్నో జన్మల సుకృతి ఉంటేనే ఈ వీడియో చూస్తారు. చూసిన వాళ్ళు నిజంగా చెప్తున్నారు, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ యొక్క సమాచారాన్ని తెలియజేసి, వాళ్ళు పొందేటువంటి లాభంలో పుణ్యంలో మీరు కూడా భాగస్వాములు అయ్యి తప్పనిసరిగా ఇంకాస్త పుణ్యాత్ములుగా వర్ధిల్లండి. తప్పనిసరిగా దేవుడు అనుగ్రహం అనేది సంపూర్ణంగా, పుణ్యం అనేది ఏంటి, కొంచెం పంచుకుంటూ ఉంటే ఇంకా పెరుగుతూ ఉంటుంది, అవునా? కాబట్టి మనకు తెలిసినటువంటి విషయాన్ని, మంచి విషయాన్ని పక్క వాళ్ళకి చెప్పడం ద్వారా కూడా తప్పనిసరిగా పుణ్యంలో అదొక పుణ్యమే, మా దాంట్లో తప్పనిసరిగా మనం భాగస్వాములు అవుతాం. ఇప్పుడు చూడండి, చాలామంది ఏం చేస్తుంటారు, ఇళ్ల ముందు చెట్లు ఉంటాయి, పూల చెట్లు, పొద్దున్నే వాకింగ్కి వెళ్ళి పూలు కోసుకొచ్చి ఇంట్లో దేవుడు పూజ చేసుకుంటుంటారు. ఎవరింటో ముందు ఉండేటువంటి చెట్టు పూలు మన ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటాం. చేస్తున్నప్పుడు మనకి పుణ్యం వస్తుంది, కానీ ఈ పుణ్యంలో కొంత భాగం కూడా ఆ చెట్టు ఎవరింటి ముందు అయితే ఎవరైతే పెంచుతున్నారో వాళ్ళు కూడా వెళ్తారు. అలాగే ఇది కూడా తప్పనిసరిగా. ఇప్పుడు మనం గుళ్ళోకి వెళ్ళి తీర్థం తీసుకుంటాం, పుణ్యం వస్తుందనే కదా, అక్కడ వాడేటువంటి ద్రవ్యాలు కూడా చాలా విశేషమైనటువంటివి కదా. అలాగే మనకు ఉండేటువంటి పుణ్యాన్ని కూడా పక్క వాళ్ళకి పంచడం ద్వారా తప్పనిసరిగా ఇంకాస్త పుణ్యం కొండంత అంటే రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది మనకు కూడా. అలాంటి విశేషం ఏమిటి, ఇవాళ రోజున అమావాస్య రోజు, ఆదివారం 4వ తారీఖు ఆషాఢ బహుళ అమావాస్య. ఆషాఢ బహుళ అమావాస్యే చాలా శక్తి, ఆదివారం అమావాస్య కలిసి రావడం ఇంకా శక్తివంతమైనది. దానికంటే ఇంకా శక్తిని ఉన్నదానికి 100 రెట్లు శక్తిని పెంచేటువంటి యోగం కూడా ఈ ఆషాఢ బహుళ అమావాస్యకు ఉన్నది. దాంట్లో విశేషం ఏమిటి అంటే పుష్యమీ నక్షత్రం, అమావాస్య, ఆదివారం ఈ మూడు కలిసి రావడం అనేది ఎన్నో జన్మ సుకృతం ఉంటే ఈ మూడు కలిసి వచ్చిన రోజున విషయం తెలుసుకుని ఏదైనా పూజ చేయడమా, లేదంటే ఏదైనా పరిహారం చేసుకోవడమా, లేదంటే ఎదుటి వాళ్ళకి పంచిపెట్టడమా, చెప్పడమా ఈ విషయాన్ని, అలాగే ఈ విషయాన్ని తెలుసుకొని మనమేమైనా చేసుకోదగినటువంటి అవకాశం ఉంటుందా అనేటువంటిది ఎన్నో జన్మ సుకృతి ఉంటే గానీ తప్పనిసరిగా ఈ యొక్క విషయాన్ని తెలుసుకోలేరు. అంటే ఇప్పుడు మీరు పుష్యమీ నక్షత్రం అన్నారు కదండి, ఆ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి అంటే మంచి ఫలితం అంటారా? అమావాస్య విశేషమైనటువంటి యోగం అంటారు, పుష్యార్క యోగం అంటాం. అంటే పుష్యమీ నక్షత్రం ఆదివారం, అలాగే పుష్యమీ నక్షత్రం ఆదివారం కలిసి వచ్చింది, బాగానే ఉంది. ఆమార్క యోగం అంటాం, ఆదివారం అమావాస్య. ఆమార్క యోగం, పుష్యార్క యోగం రెండు కలిసి రావడం అనేది చాలా 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 కొన్ని 100 సంవత్సరాలకు ఒకసారి కలిసి వచ్చిందని చెప్పినా కూడా చెప్పుకోవచ్చు. చాలా అరుదైనటువంటి అమావాస్యే ఆషాఢ బహుళ అమావాస్య. దీన్ని ఎవ్వరూ మిస్ అవ్వద్దు, నిజంగా చెప్తున్నా. ఇది మానవాళి అందరికీ కూడాను ఒక వరం లాంటిదే భగవంతుడు మనకి ప్రసాదించింది. అంటే మనం అంటే ఇప్పుడు అమావాస్య రాగానే ఇలాంటి పనులు చేయము, ఎక్కడికి వెళ్ళం కూడా, కానీ వేరే దగ్గర అయితే ప్రత్యేకంగా చూస్తారు. మనకి తమిళనాడు ఇదంతా చూడండి, నార్త్ సైడ్ చూడండి, ఉత్తర భారతదేశంలో అమావాస్యను పండగ రోజు పండగలాగా చేస్తారు మనం కదా. కానీ మనకు కూడా అమావాస్య, ఆదివారం, పుష్యమీ నక్షత్రం కలిసి రావడం అనేది నిజంగా 1000 దీపావళి కలిసి వస్తే ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత శక్తివంతంగా ఉంటుందో, అంత శక్తివంతమైనటువంటి రోజే ఈ యొక్క ఆమార్క, పుష్యార్క, ఆషాఢ బహుళ అమావాస్య 4వ తారీఖు ఆగస్టు నెల. అంత విశేషమైనటువంటి రోజున, ఆ రోజున మీరు ఏదైనా ఒక పని సంకల్పం చేసుకోండి, నీ పని చేయడానికి సంకల్పిస్తున్నాను అని చెప్పి సంకల్పం చేసుకోండి. అలాగే బదిలిక గురించి కూడా చెప్తాను, అది కూడా తెచ్చుకోవడం ఎలా చేయాలి ఏంటి అనేది, అవి తెచ్చుకోవడం కానీ, లేదంటే ఏదైనా దేవత పూజ చేయడం కానీ, ఏదైనా జపం చేయడం కానీ, తపస్సు చేయడం కానీ, హోమం చేయడం కానీ, ఇట్లాంటి వాటి ద్వారా సంపూర్ణమైనటువంటి మీరు 1% పని చేస్తే 100% ఫలితాన్ని పొందుతారని చెప్పడంలో ఏ మాత్రం కూడా అతిశయోక్తి లేదు. ఈ అమావాస్యకు అమావాస్య అంత విశేషమైనటువంటి అమావాస్య, నిజంగా చెప్తున్నాను కదా. ఓ మాట చెప్పాలంటే నాది కూడా పుష్యమీ నక్షత్రమే కాబట్టి, అంటే ఆ నక్షత్రము అమావాస్య ఆదివారం కలిసి రావడం అనేది నిజంగా చాలా చాలా విశేషమైనటువంటి రోజు. తాంత్రికానికి, మంత్రపూర్వకమైనటువంటి దేవతా పూజలకి అందరికీ విశేషమైనటువంటి రోజే ఈ యొక్క అమావాస్య. అమావాస్య రోజున 4వ తారీఖు పొద్దున్నే నిద్ర లేవండి, చక్కగా ఇంట్లో దేవతా గదంతా శుభ్రపరచుకొని దీపారాధన చేసుకొని ఇంట్లో అమ్మవారి ఫోటో కానీ, లక్ష్మీ అమ్మవారు కావచ్చు, లలిత అమ్మవారు కావచ్చు, రాజరాజేశ్వరి అమ్మవారు కావచ్చు, మరే దేవత అమ్మవారి స్త్రీమూర్తి దేవత ఫోటో అయినా సరే ముందు పెట్టుకొని చక్కగా దీపారాధన చేసుకొని
ఒక మంత్రం చెప్తాం, ఆ మంత్రాన్ని జపం చేసుకోవడం. అలాగే ముఖ్యంగా చెప్తున్నాను, ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం కలిసి వచ్చిన రోజున ఏదైనా శక్తి దేవాలయాలకు వెళ్ళి దర్శనం చేసుకొని అమ్మవారికి కుంకుమార్చన చేయించి వస్తే చాలు, విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. ఇక భవిష్యత్తులో మన సంకల్పం ఏదైతే చేస్తున్నామో ఆ సంకల్పం సిద్ధి తప్పనిసరిగా జరుగుతుంది. అంటే ఇప్పుడు మనకి బోనాలు కూడా చేస్తున్నారు కాబట్టి అండి, అక్కడక్కడ మనకి దిష్టి తీసి అలా వదిలేయడం చేయడం ఉంటుంది, దానివల్ల కూడా కొంచెం నెగిటివ్ అనేది వస్తూ ఉంటుంది కదా వాళ్ళకి సంబంధించి కూడా. తప్పనిసరిగా అమ్మా, ఇక్కడ మనకి అమావాస్య కానివ్వండి, గురువారం కానివ్వండి, మంగళవారం కానివ్వండి, ఆదివారం కానివ్వండి, ఇట్లాంటి రోజులు మనం నాలుగు రోడ్ల కూడల్లో వెళ్తుంటే ప్రతి రోడ్డు కూడల్లో కూడా చాలా వరకు దిష్టి తీసేసినటువంటి ఇవన్నీ నిమ్మకాయలని కొబ్బరికాయలని గుమ్మడికాయని ఇవన్నీ కూడా పడేస్తూ ఉంటారు. ఒక వ్యక్తి నుంచి తీసేసిన దాన్ని మనం దాటుతున్నామంటే మనతో పాటు వస్తుందా రాదా? వస్తుంది కదా. అందులో అందుకనే అమావాస్య ఆదివారం రోజున ఆడవాళ్ళు తల విరబోసుకుని తిరగొద్దని చెప్తాం. ముఖ్యంగా దేనికి అంటే, ఏదైనా తొందరగా పాపం కానీ దోషం కానీ చెడు కానీ అంటుకోవడం అనేది ఎక్కువగా మన శిరోజాల ద్వారానే ఎక్కువగా మనకి సంభవిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ శిరోజాలు విరబూసుకొని తిరగటం కానీ, కొద్దిగైనా సరే తలస్నానం చేశారు కొద్దిగైనా సరే ఆ మాడున ఏదైతే ఇక్కడ ఉంటుందో ఆ మాడున కొద్దిగా నూనె పూసుకోవడం, అనే అరికాళ్ళకి కాటుకు పెట్టుకోవడం, ఇలాంటివి తప్పనిసరిగా చేయాలి. అలాగే ఆంజనేయ స్వామివారి దేవాలయానికి వెళ్ళి సింధూర ధారణ చేయడం కానీ, స్వామివారిని దర్శనం చేయడం కానీ, ఇలాంటివి కూడా తప్పనిసరిగా ఆ రోజుల్లో చేయాలి. చేయకపోతే తప్పనిసరిగా ఆ నెగిటివ్ అనేది చూడండి, ఉన్నట్టుండి మనం ఇంటి అంటే వీధిలో దాటి ఇంటికి వెళ్ళినా ఒక గంటకే బాడీ పెయిన్స్ స్టార్ట్ అయిపోతుంది. విపరీతమైనటువంటి బాడీ పెయిన్స్, మొత్తం బాడీ అంతా మొత్తం జ్వరం, అది ఎంతమంది డాక్టర్లు చూపించినా తగ్గదు, అట్లానే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇవన్నీ కూడా కేవలం తీసేసి దాటుడు సంబంధం ఉంటారు పెట్టింది. ఇట్లాంటివన్నీ కూడాను అమావాస్య రోజున ఏదైతే మనం చెప్పబోయేటువంటి పరిహారం ఉందో, ఈ పరిహారం ద్వారా నిజంగా చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడాను మీకు దగ్గరలో ఉండేటువంటి గ్రామదేవత కావచ్చు, శక్తిదేవత ఆలయం కావచ్చు, ఆంజనేయ స్వామివారి దేవాలయం కావచ్చు, తప్పనిసరిగా సందర్శనం చేసుకోండి. ఆంజనేయ స్వామివారి దేవాలయం అయితే సింధూరంతో పూజ చేయించండి, అమ్మవారికి అయితే చక్కగా నిమ్మకాయల మాల వేయండి, చక్కగా 27 కానీ 54 కానీ మీ శక్తి ఉన్నంత వరకు నిమ్మకాయల మాల వేయండి, ఒక 5 నిమ్మకాయలు తీసుకుని వెళ్ళి ఆంజనేయ స్వామి దగ్గర కానీ ఈ శక్తిదేవత ఆలయంలో కానీ గ్రామదేవత ఆలయంలో అయినా సరే. ఇప్పుడు శక్తిదేవతలు అంటే ఎవరు అనే చాలామందికి అనుమానం వస్తుంది, కాళి, తార, చిన్నమస్త, ధూమావతి, భగడాముఖి, వారాహి, ఇట్లానే ప్రత్యంగిర, ఇట్లాంటి దేవాలయాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా శక్తి దేవాలయాల కిందకు వస్తూ ఉంటాయి. అలా గ్రామదేవతలు ఒక 5 నిమ్మకాయలు తీసుకుని వెళ్ళండి, మాల కాకుండా అమ్మవారి దగ్గర పెట్టించండి, చక్కగా పూజ చేయించుకోండి, ఇంటికి తెచ్చుకోండి, ఒక 3 నిమ్మకాయలు గుమ్మానికి కట్టండి, చక్కగా ఒక నిమ్మకాయని కట్ చేసి పసుపు కుంకుమ అద్దేసి గడపకి అటు ఇటు పెట్టేసండి. ఇంకో నిమ్మకాయ ఏం చేయాలి? ఇప్పుడు 5 చెప్పాం కదా, 4 నిమ్మకాయలు చేసాం, 5 నిమ్మకాయ ఏం చేయాలి? నిజంగా అవకాశం ఉంటే అందరూ జ్యూస్ చేసుకొని చక్కగా కొద్దిగా షుగరు సాల్ట్ వేసుకొని తాగడం కానీ, లేదు తలస్నానం చేసేటప్పుడు చిన్న చిన్న ముక్కలు చేసి తలకి పట్టించుకొని తలస్నానం చేయడం కానీ మరుసటి రోజు, అంటే దేవుడు దగ్గర పెట్టి చేస్తే మనకు ఉండేటువంటి సకల దోషాలు పోతాయి. చాలామంది నిమ్మకాయలు ఊరికి మనం చూడటానికి అనుకుంటాం, చక్కగా ఆ నిమ్మ చెక్క తీసుకొని తల మీద రుద్దుకొని ఒక 5 నిమిషాలు ఆగి స్నానం చేయడం ద్వారా చాలా ఈ నరఘోషలన్నీ కూడా పోతాయి వీటితో. అలాగే మరి దృష్టి దోషాలు కలిగిన మాకేం చేయాలి? ఇదే విధానం, ఇంతకుమించి వేరే అక్కర్లేదు. నిజంగా ఆ రోజున ఎవరైనా చండీ హోమం కావచ్చు, లేదా ప్రత్యంగర హోమం కావచ్చు, వారాహి హోమం కావచ్చు, భగడాముఖి హోమం కావచ్చు, రాజశ్యామల హోమం కావచ్చు, చిన్నమస్త హోమం కావచ్చు, కమలాత్మక హోమం కావచ్చు, ఎవరైనా సరే ఇలాంటి దేవతా హోమాలు చేయించడం, అమ్మవారికి సంబంధించిన ఏ హోమం చేయించినా రెట్టింపుకి రెట్టింపు 100%. ఇప్పుడు మనం 1% మనం కష్టపడి పూజ చేయించాము అంటే 100 రెట్లు ఫలితాన్ని, 100% కూడా కాదు 100 రెట్లు ఫలితాన్ని. అంటే పూజ కన్నా హోమాలకి ఎక్కువ ఫలితం తొందరగా వస్తుంది అంటారు. అంతే కదా, దేవతలకి మనం ఆహ్వానించడానికి దేవతల సందర్శనానికి సులువైనటువంటి మార్గం ఏమిటి అంటే హోమం. కలియుగంలో మనకి జపం తపస్సు మన మనస్సు కుదరచ్చు కుదరకపోవచ్చు, కానీ చేస్తున్నటువంటి బ్రాహ్మణుడు మనస్ఫూర్తిగా చేస్తే ఆటోమేటిక్గా మనకు పని అయిపోతుంది కదా. కాబట్టి మనం కూడా భక్తిపూర్వకంగా ఉండాలి, కానీ చేసేటువంటి వాళ్ళు కూడా భక్తిపూర్వకంగా చేస్తే తప్పనిసరిగా అనుకునేటువంటి పనులు తప్పనిసరిగా నెరవేరుతాయి. ఎవ్వరూ మిస్ అవ్వకండి. ఆషాఢ బహుళ అమావాస్య, ఆగస్టు 4వ తారీఖు, పుష్యమీ నక్షత్రం ఆదివారం కలిసి వచ్చింది, మరలా ఇలాంటి అదృష్టమైనటువంటి శక్తివంతమైనటువంటి పవిత్రమైనటువంటి రోజు మరలా
మన తరంలో మనకు వస్తుందో రాదో తెలియదు కాబట్టి ఈ తరంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకోవడం అనేది తప్పనిసరిగా చేయండి. అమ్మవారి అనుగ్రహం, ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం ద్వారా అనుకునేటువంటి సకల కార్య సిద్ధి తప్పనిసరిగా జరుగుతుంది. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః.